కాలీఫ్లవర్ తో పచ్చడి చేసుకోబోతున్నాం. ఇలా మంచిగా ముక్కలు కట్ చేసుకొని క్లీన్ చేసుకొని ఒక పేపర్ లో ఆరబెట్టుకోవాలి. కాలీఫ్లవర్ పచ్చడి చాలా బాగుంటది, ఆవకాయలాగా ఉంటది. ప్రాసెస్ విధానం చూద్దామా. ఒక కళాయిలో ఆయిల్ పెట్టుకొని ఎండుమిర్చి వేసుకొని పోపు వేసుకోవాలి. అండ్ ఈ పచ్చడి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది మినిమం 15-20 రోజులు కూడా నిల్వ ఉంటుంది. నెక్స్ట్ ఆవాలు వేసుకుందాం. తర్వాత పచ్చిశనగ పప్పు వేసుకుందాం. నెక్స్ట్ జీలకర్ర. ఇట్లా పోపు మొత్తం మంచిగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా పసుపు వేసుకుందాము. తెలుసు కదా నెక్స్ట్ ఏముంటుందో, కరివేపాకు జర ఇంగువ కూడా వేయాలి. ఇంగువ చాలా చాలా టేస్ట్ ఉంటుంది. ఇంగువ వేయడం వల్ల ఏ పిక్కిలైనా చాలా బాగుంటుంది. ఇట్లా మంచిగా సిమ్లో ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ కాలీఫ్లవర్లో ఇట్లా జర కారం వేసుకోవాలా, చల్లారాక మాత్రమే వేసుకోవాలి. ఆ పోపు చల్లారాక కాలీఫ్లవర్స్లో సాల్ట్ వేసుకోవాలి. కాలీఫ్లవర్స్ పచ్చి ముక్కలే అండి. పచ్చి ముక్కల్లోనే సాల్ట్, కారం, పసుపు, ఇంగువ, మెంతిపొడి అన్నీ వేసుకోవాలి. ఆల్రెడీ కొద్దిగా మనం ఇంగువ ముందే వేసుకున్నాం. ఈ ముక్కల్ని మనం ఫ్రై చేయకూడదు, జస్ట్ పచ్చి వేసుకోవాలి. మనం తర్వాత మగ్గుతే ఎల్లిపాయలు కూడా కొద్దిగా వేసుకోవాలి. లాస్ట్ ఫైనల్గా పుల్లదనం కోసం నిమ్మకాయ. నిమ్మకాయ అనేది 2-3 నిమ్మకాయలు అనేది మీ ఇష్టం, అది మన తినే పులుపుని బట్టి ఉంటుంది. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. నేనైతే ఇందులో ఒక 2 నిమ్మకాయలు వేసాను. మంచిగా స్పూన్తో కలవ తిప్పాలి. చూసారా ఇట్లా మంచిగా తిప్పుకోవాలి. అండ్ తర్వాత అంతే అండి, మన కాలీఫ్లవర్ పచ్చడి రెడీ అయిపోయింది. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్.